మత్తయి సువార్త 26:27-45. వచనాలు మొదలుకుని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు, అందరూ చెప్తాం, యేసు ఏలి ఏలి కలిసి ఉండేవారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూలోకంలో ఆయన జీవించినప్పుడు మరి తండ్రిని చూపించమని అడిగినప్పుడు తండ్రి నేను ఏకమై ఉన్నాము, నన్ను చూస్తే తండ్రిని చూడనవసరం లేదు అని యేసయ్య చెప్పేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతగా తండ్రి కుమారుడైన యేసు కూడా ఇద్దరు కలిసి జీవించేవారు. ఎప్పుడు కూడా ఈ లోకంలో శరీర రీతిగా ఉన్నా కూడా తండ్రి అయిన యెహోవా కుమారుడైన యేసయ్యను ఎప్పుడు విడిచిపెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే కల్వారి సిలువలో ఆయన బలియాగమైనప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయన చేయి విడిచిపెడతాడని ముందుగా ప్రవక్తల ద్వారా ప్రవచించడం జరిగింది. చూడండి కీర్తన గ్రంథము, కీర్తనలు 22:1. కీర్తనలు 22:1. నా దేవా, నా దేవా, నీవు నన్నేనా విడచితివి? నన్ను రక్షింపగా నాద ధ్వని వినక నువ్వేల దూరముగా ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్త అయిన దావీదు ముందుగానే యేసు ప్రభుని గురించి ప్రవచిస్తా ఉన్నారు. ఎందుకంటే చూడండి మొదటి 2 కొరింథీ పత్రిక 5:21. 2 కొరింథీ పత్రిక 5:21. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. పాపం ఎరుగని ఆయన మన కొరకు ఏ విధముగా మారిపోయాడంటే పాపిగా మారిపోయినాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి భూలోకంలో మరి మానవుడు సృజించిన తర్వాత ఆజ్ఞను అతిక్రమించి దేవునికి మానవుడు ఏమైపోయాడంటే దూరం అయిపోయినాడు. మానవుడు దూరం అయిపోయిన తర్వాత మళ్ళా ఆ మానవుని దగ్గరగా చేర్చుకోవడానికి యేసయ్య నరరూపధారినిగా వచ్చి ఈ భూలోకంలో ఆయన రక్తాన్ని కార్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు కూడా పరిశుద్ధముగా ఉన్న యేసయ్య ఇప్పుడు కల్వారి సిలువలో ఏ విధంగా మారిపోయాడంటే పాపిగా మారిపోయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతవరకు తండ్రి అయిన దేవుని యొక్క హస్తాన్ని పట్టుకున్నాడు, ఇప్పుడు ఆయన పాపిగా మారిపోయిన తరువాత ఇప్పుడు ఆయన తండ్రి చేయి విడిచిపెట్టాడు. ఇప్పుడు ఎవరు చేయి పట్టుకున్నాడంటే మానవుని యొక్క చేయి పట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రికి దూరం అయిపోయి ఉన్నాడు, మానవునికి దగ్గరైపోయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము పాపము చేసి మనము అనుభవించవలసిన శిక్షను యేసయ్య అనుభవించున్నాడు. హల్లెలూయా. ఆయన పాపిగా మారిపోయి ఉన్నాడు, మనకు పరిశుద్ధత ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీతిని కోల్పోయి ఉన్నాడు, ఆయన రక్తము ద్వారా మనకు నీతిని ఇచ్చిన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనము ఉండవలసిన స్థానములోనికి ఎవరు చేశారండి? యేసయ్య వచ్చాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ దినాన ఆ సంబంధము కట్ అయిపోయిన సంబంధము ఏం చేయాలని కలపబడాలి. హల్లెలూయా. తర్వాత తండ్రి నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నాను అన్నప్పుడు అక్కడ ఏమైపోయిందంటే భూకంపం వచ్చేసింది. హల్లెలూయా. చీకటి కమ్మింది, తర్వాత దేవాలయపు తెర పైరుని కిందకు చిరిగిపోయింది. హల్లెలూయా. అది అదృశ్యము. మత్తయి సువార్త 27:50 రాయబడింది.
యేసు మరలా బిగ్గరగా కేకలు వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలైను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారి సమాధుల నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. హల్లెలూయా. చూడండి, యేసు మాటలో ఎంత శక్తి ఉంది. ఒక్క గావు కేక సిలువలో పెట్టినప్పుడు బండలు బద్దలైపోయినాయి, భూమి వణికిపోయింది. హల్లెలూయా. సమాధులలో ఉన్న వారు లేచారు, పరిశుద్ధులు లేచారంట. హల్లెలూయా. అంతేకాదు, దేవాలయపు తెర పై నుంచి కిందకి చిరిగింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేము దేవాలయంలో దేవుని ఆరాధించేవారు. మరి మానవునికి పాప దేవునికి మధ్యన అడ్డుగోడగా పాపం అనేది ఉన్నది కాబట్టి యాజకులే అర్పణలు అర్పించేవారు. యేసయ్య సిలువ మరణము ద్వారా ఆ అడ్డు తెరగ చినిగిపోయింది. ఇప్పుడు ధైర్యముగా దేవుని సన్నిధికి రాగలుగుతా ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అది ఏదో చినిగిపోవడానికి పలచట క్లాత్ కాదండి, పడవ 60 అడుగులు. చూడండి ఆ క్లాత్, ఆ తెర, ఆ పొడవు ఎంతంటే 60 అడుగులు, వెడల్పు 30 అడుగులు, మందము 4 అంగుళాలు. 300 మంది యాజకులు కలిసి 72 ముక్కలు చతురస్రాకారంలో ఉన్నాయి కలిపి కుట్టారంట. అంత మందపాటి మరి ఆ తెర సిలువలో గావు కేక పెట్టినప్పుడు అక్కడ కొండ మీద గావు కేక పెడితే ఇక్కడ దేవాలయంలో తెర చినిగిపోయిందంటే యేసయ్యకు మనకు ఉన్న పాపము అనే అడ్డు కూడా తొలగిపోయి మనము యేసయ్యతో ఐక్యపరచబడి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. సిలువ ద్వారా ఆయనతో ఐక్యపరచుకున్నాడు కనుక మనం ఏం చేయాలంటే జీవితాంతం ఆ సిలువను జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి ఐక్యమై జీవించాలి. హల్లెలూయా. సర్వశక్తి కృప కనికరం ప్రభావితం స్తోత్రాలు చేస్తున్నాం ఎన్న తండ్రి. ఈ శ్రేష్టమైన మంచి దినాలు మేమందరం కూడా ఇప్పటివరకు ఒకటి పాదం చేత ఇది విశ్రవాక్యం విన్నందుకు స్తోత్రాలు చేస్తాం. 7 మాటలు ప్రభా మరి బట్టి మేము కూడా నీకు కలిగేటువంటి మరి స్వరూపము, నీకు కలిగేటువంటి నేత, నీకు కలిగేటువంటి స్వభావం కలిగి జీవించేవారుగా సహాయం చేయండి. ఇప్పుడు ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించండి. శరీర సమగ్ర బలకి బలపరచండి. ఆరోగ్యవంతులకు ఆరోగ్యంగా ఇచ్చేది గురువు పట్టండి, స్వస్థపరచండి. కానీనైనా ఈ శుక్రవార దినములకు ఇప్పటివరకు ఉపవాసం ఉన్నటువంటి ప్రతి వారిని సూర్యపోకుండా చేసిన స్తోత్రాలు చేస్తూ అయినా తల్లి 7 మాటలు మేము అర్థం చేసుకుని మా జీవిత కాలం అంతా కూడా నీతో ఉండి నీలో ఉండి మేము నడవడానికి ఇలా అక్కడ ఎత్తబడడానికి కృపణ ఇచ్చింది. ప్రచరేణి శ్రీరామ్ పెట్టి వెంటనే చూ ప్రార్థిస్తున్నాను తండ్రి. మన తండ్రి దేవుడి పరిశుద్ధాత్మ దేవుడి ఆగ్నేయ సహవాసం ఇప్పుడు ఎప్పుడు సదాకాలం మాకు తోడు కాక.